నమస్కారమండి. ఈ యొక్క ఎపిసోడ్లో మిషన్లో చక్రంలో దారము ఇరుక్కుంటే మిషన్ను టైట్ అయిపోతుంది. ఈ దారంను ఎలా తీయాలనే అంశం మీద ఈ ఎపిసోడ్ మేము చిత్రీకరించినాము. మీరు ఈ ఎపిసోడ్ను పూర్తిగా చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. ముందుగా మీరు మిషన్ను కిందకి దించుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్క్రూ ఉండాలి. ముందు ఆ స్క్రూను ఓపెన్ చేయండి. చక్రంలో తరచూ దారాలు ఇరుక్కుపోతూ ఉంటాయి. మీరు చక్రంలో దారం వచ్చినప్పుడు మిషన్ చాలా టైట్గా నడుస్తుంది. మీరు మీ ఇంటి దగ్గరే ఈ దారంను తీసే విధానాన్ని మేము చిత్రీకరిస్తున్నాము. ఇప్పుడు మీరు ఈ షూ తీసుకుని తీసి పక్కన పెట్టారు. ఆ తర్వాత ఒక మేకును తీసుకొని సుత్తి సహాయంతో దీనికి ఓపెన్ చేయండి. చూడండి, ఇది ఓపెన్ అయిపోయింది. దీనిలో ఒక లాక్ కూడా వస్తున్నది, అది కూడా సైడ్లో పెట్టేయండి. ఈ వీల్ను తీయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక చెవిలాదిగా సేఫ్టీ గార్డ్ ఉన్నది. దీనిలో రెండు స్క్రూలు ఉన్నాయి, ఆ స్క్రూలను కూడా ఓపెన్ చేయండి. ఈ చెవిని కూడా పక్కకు తీసుకోండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ చక్రంలో దారం ఇరుక్కుపోయి ఉండాలి. అందువలన ఈ మిషన్ తిరిగే దాంట్లో టైట్ అయిపోతుంది. ఈ దారంను మీ ఇంటిలో ఉండే ఒక కత్తి సహాయంతో ఈ విధంగా దారంను కోయండి. కత్తి సహాయంతో కానీ బ్లేడు సహాయంతో కానీ మీరు ఈ దారంను మెల్లగా కోసి మీకు కనబడినంత వరకు ఓపెన్ చేయండి. తీయండి. ఇప్పుడు చూడండి, ఇంకా లోపల ఉండాలి దారం. బయట ఉండే దారము వచ్చేసింది. తిరిగి ఈ మిషన్కు మళ్ళీ బ్యాటరీలను ఫిక్స్ చేయండి. చూడండి, ఈ బ్యాటరీలు ఫిక్స్ చేసేటప్పుడు మిషన్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తరువాత దీంట్లో ఒక రకం రెండు గాడిలు మాదిరిగా మీకు కనబడతాయి. ఈ వాచర్లోనూ రెండు పండులాగా దీంట్లో కనబడతాయి. దీంట్లో బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఉంటుంది. మీరు చూడండి, ఈ డౌన్లో ఉండే ఈ పండ్లకు ఈ గాడిల లోపల మీరు కూర్చోపెట్టండి. ఇప్పుడు లెవెల్గా కూర్చుని మీరు జాగ్రత్తగా గమనించండి. మిషన్లో ఎప్పుడైనా మిషన్ తిరిగేటప్పుడు ఉత్త చక్రం మాత్రము తిరుగుతుంది, మిషన్ మాత్రము తిరగదు. ఆ టైంలో కూడా ఈ లాక్ ప్రాబ్లం వల్ల ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఈ మిషన్ చక్రం తిరుగుతుంది కానీ మిషన్ తిరగదు. మీరు జాగ్రత్తగా ఓపెన్ చేసి ఈ ప్రాబ్లమ్ను కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఈ చక్రంలో ఈ లాక్ కూర్చోపెట్టిన తర్వాత దీని నుండే ఈ క్లాంప్ను కూడా దీనికి ఫిట్ చేయండి. క్లాంప్ను కొంచెం చేతితో ఫిట్ చేసుకొని ఒక చెక్కతుంట సహాయంతో నాలుగు దిక్కుల సన్నగా మీరు దీనికి కొట్టండి.
ఎక్కువ కొట్టకుండా సుమారుగా ఒక రకంగా ఎక్కువ కొట్టకుండా కుట్టి ఆ తర్వాత ఈ దారం ఉండే ప్రదేశంలో కొంచెము ఆయిల్ను కూడా వేయండి. ఆయిల్ వేసి మిషన్ ఎన్నిక్కి తిప్పండి. చూడండి, ఇప్పుడు ఎన్నిక్కి తిప్పినప్పుడు ఈ మిషన్లో ఉండే దారం పీసులు అయ్యే తుంటలు తుంటలు అయ్యి మీకు అయ్యే బయటికి వచ్చేస్తాయి. చూడండి, అయ్యే మీకు దారం పీసులు దొరికేస్తాయి బయటికి. మీరు జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ మీకు ఆ దుంత పీసులు రాలేక మీకు అనుమానం ఉంటే మరి ఇంకొకసారి కూడా సన్నగా ఈ చక్రాన్ని తట్టండి. నాలుగు పీసుల కొంచెం అట్లా తట్టింది, మీకు మిగిలి ఉండే పీసులు కూడా బయటికి వచ్చేస్తాయి. చూడండి, ఇంకా పీసులు బయటికి వస్తుండయి. మిషన్ కూడా సుమారుగా ఫ్రీ అయిపోయింది. మీరు జాగ్రత్తగా ఎక్కువ కొట్టకుండా మీరు ఈ దారాలను చేయండి. మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. మీకు మంచి ఎపిసోడ్లు మేము చిత్రీకరిస్తాము. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు సుమారుగా దారాలన్నీ బయటికి వచ్చేసినాయి. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే మిషన్ ఫ్రేమ్ మీద వేసి బ్యాక్ సైడ్లోకి ముందు సైడ్లోకి కొంచెము స్పీడ్గా తిప్పితే ఇంకా మిగిలి ఉండే దారాలు కూడా బయటికి వచ్చేస్తాయి. తిరిగి మీరు ఈ వీల్ను మెల్లగా ఓపెన్ చేయండి. వీల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ చెవిను దీనికి ఫిట్ చేయండి. చెవి ఫిట్ చేసేటప్పుడు మిషన్ను జాగ్రత్తగా చూసుకొని ఫిట్ చేయండి. మిషన్లు పనిచేసేటప్పుడు పిల్లవాళ్లకు జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకు ఎక్కడ లేని ప్రదేశంలో మీరు జాగ్రత్తగా కింద పెట్టి మిషన్ను చేయండి. ఎందుకంటే ఇవన్నీ బీడివి, కింద పడిపోతే పగిలిపోతాయి, పనికి రాకుండా పోతాయి. ఫ్రేమ్లపైన కానీ పైన కానీ చేయకుండా కింద ప్రదేశంలో మీరు పెట్టి మిషన్లను జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలా, ఓపెన్ చేసుకోవాలా. లేకపోతే ఇంట్లో ఎవరైనా సహాయం తీసుకుని పట్టుకునే వాళ్లకు తీసుకొని ఈ మిషన్ను మీరు రిపేర్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి చెవి ఫిట్ అయిపోయింది. తిరిగి ఈ చక్రాన్ని ఫిట్టింగ్ చేయండి. ఆ తర్వాత లాక్ను వేయండి. లాక్ లెవెల్గా కూర్చుంది. ఆ తర్వాత ఈ క్లాంప్ను కూడా ఇక్కడ బిగించండి. తరువాత ఒక మేకు కానీ పాత స్క్రూడ్రైవర్ కానీ ఒక రాడు కానీ దీని సహాయంతో తిరిగి కొంచెం ఫిట్ చేయండి. ఈ రకంగా చూడండి, ఈ మిషన్ ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. మీకు 80% ఈ మిషన్ సక్సెస్ అయిపోతుందని నేను ఈ ఎపిసోడ్ను చిత్రీకరించినాము. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. నమస్కారం.